హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు యూట్యూబ్ టిప్స్. నేను ఏంజని. ఈ రోజు మనం ఏం చూద్దామంటే పిగ్మెంటేషన్ గురించి తెలుసుకుందామండి. అయితే ఈ పిగ్మెంటేషన్ మనకి 3 టైప్స్ ఉంటాయి. ఇంకా ఈ పిగ్మెంటేషన్ ఎలా వస్తుంది, దీనికి గల కారణాలు ఏంటి అవి తెలుసుకుంటూ దాంతోపాటుగా మనం హోమ్ రెమెడీస్ ఏం చేయాలి, అలాగే ఎటువంటి ఆయింట్మెంట్ ని యూజ్ చేయాలి అనే దాని గురించి కూడా తెలుసుకుంటామండి. ప్రత్యేకించి నా సబ్స్క్రైబర్ ఒక ఆమె తనకి వచ్చిన పిగ్మెంటేషన్ గురించి నాకు ఇన్స్టాగ్రామ్ లోని పోస్ట్ చేశారు. తనకి ఏ రకంగా వచ్చాయి, ఇంకా తను ఎటువంటి క్రీమ్ ని యూజ్ చేసింది, ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయి అనే దాని గురించి నాకైతే పిక్స్ కొన్ని పెట్టారు. నేను అవి కూడా షేర్ చేస్తాను, కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది ఎక్కువగా తెల్లగా ఉన్న వారికి, ముఖ్యంగా లేడీస్ లోని ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఫేస్ చేయవలసి వస్తుంది. పిగ్మెంటేషన్ లోని 3 టైప్స్ అయితే ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకి పిగ్మెంటేషన్, ఇక్కడ ఫేస్ పైన మనకి చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ అయితే రావడం జరుగుతుంది. ముంగు మచ్చలు అంటారు కదా, ఈ ముంగు మచ్చలు చిన్న చిన్న స్పాట్స్ రావడం అనేది జరుగుతుంది. అది కనుక ఇగ్నోర్ చేశారంటే మీకు హైపర్ పిగ్మెంటేషన్ అనేది వచ్చేస్తుంది. హైపర్ పిగ్మెంటేషన్ ఏంటంటే, ప్రత్యేకించి ఇక్కడ ఈ ఏరియాలోని చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ కింద వస్తాయి. దీంతో ఆగదండి, ముక్కు మీద కూడా వస్తూ ఉంటాయి. అయితే ఇలా వచ్చినప్పుడు కూడా చాలా మంది ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ పనుల్లో మునిగిపోయి ఇవి చిన్న చిన్న విషయాలు మనం ఎక్కువ పట్టించుకోకూడదు అని చెప్పి వదిలేస్తూ ఉంటారు, అవి పోతాయి అని చెప్పి. కానీ అవి ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో అప్పుడు మనకి మెలస్మా అనేది వస్తుంది. మెలస్మా అంటే కేవలం పై భాగంలోనే కాదు, లోన కూడా మనకి బ్లాక్ స్పాట్స్ రావడం అనేది జరుగుతుంది అన్నమాట. పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది అని అంటే, ప్రత్యేకించి ఆడవారిలోని, అది కూడా తెల్లగా ఉన్న వారిలోని ఎందుకు వస్తుంది అని అంటే, మనకి ఈ చర్మం కింద ఉన్న ఆ లేయర్ ఏదైతే ఉందో, నెక్స్ట్ లేయర్ ఏదైతే ఉందో, ఆ లేయర్ లోనే మనకి మెలనిన్స్ అనేవి ఉంటాయి. ఈ మెలనిన్స్ ఎప్పుడైతే ఎక్కువ అయిపోతూ ఉంటాయో అప్పుడు మనకి ఆ డార్క్ స్పాట్స్ అనేవి రావడం జరుగుతుంది. అయితే నల్లగా ఉన్న వారికి ఈ మెలనిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల వారు ఆ రంగులో ఉండడం అనేది జరుగుతుంది. మెలనిన్స్ తక్కువ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు తెల్లగా ఎర్రగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే వీరు ఎప్పుడైతే ఎండలోకి వెళ్తారో ఆ యూవీ రేస్ వలన, లేదంటే వాళ్ళు ఎక్కువగా ఎండలో వర్క్ చేయడం వలన ఇరిటేషన్, ఇంకా అలాగే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎండలోకి వెళ్ళి ఎక్కువగా పనిచేస్తున్న వాళ్ళకి ఈ పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక రీజన్ అయితే, నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఏంటంటే, మనకి ఉన్న ఆ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోయి మనకి ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవ్వడం వలన మనమున్న మెలనిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. సో దాని వల్ల కూడాను మనకి పిగ్మెంటేషన్ వచ్చేసి, మనం తీసుకునే టాబ్లెట్స్ వలన కూడాను మనకి ఈ పిగ్మెంటేషన్ రావడం అనేది జరుగుతుంది. అంటే ఒక్కొక్కసారి ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీతో ఉండేటప్పుడు ప్రొజెస్టెరాన్ టాబ్లెట్స్ ఇవ్వడం, ఇంకా రకరకాల టాబ్లెట్స్ అనేవి ఇస్తూ ఉంటారు కదా, దాని వల్ల కూడా పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. ఈ మూడింటిని కూడా కన్సిడరేట్ చేసి డాక్టర్స్ మనకి ఏంటంటే దానికి సంబంధించిన ఆయింట్మెంట్స్ కానీ లేదంటే మెడిసిన్స్ కానీ సజెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మన సబ్స్క్రైబర్ కి ఎలా వచ్చింది, ఇంకా అలాగే తను ఏంటి వాడింది అనేది నేను స్క్రీన్ లో చూపిస్తాను, చూసేయండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, తన బుగ్గల పైన బాగా ఎక్కువగా పిగ్మెంటేషన్ అయితే ఉండేదన్నమాట. ఇప్పుడు తను క్రీమ్ వాడిన తర్వాత ఈ రకంగానైతే కనిపిస్తుంది. యాక్చువల్గా డే అండ్ నైట్ క్రీమ్ అయితే డాక్టర్ సజెస్ట్ చేశారు. తను డే అండ్ నైట్ క్రీమ్ అయితే కంప్లీట్గా వాడింది. ఇది నైట్ క్రీమ్ అంట. అండ్ అలాగే డే క్రీమ్ వచ్చేసి మనకి ఒక పెద్ద బాక్స్లోనైతే వస్తుంది ఈ రకంగాను. సో మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ తర్వాత ఇవి యూజ్ చేయండి. మీకు వచ్చే పిగ్మెంటేషన్ ఎలాంటిదో అనేది తెలుసుకొని ఆ తర్వాత మనం ఇలాంటి క్రీమ్స్ని యూజ్ చేయడం చాలా మంచిది. అలాగే నేను ఇప్పుడు హోమ్ రెమెడీస్ ఎలా చేయాలి అనేది చెప్తాను, చూసేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు ఎప్పుడైతే పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంది అనిపిస్తుందో ఆ టైంలోనే తప్పనిసరిగా డాక్టర్ని అయితే మీట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ మనం ఇంట్లో తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి, దానికి సంబంధించిన రెమెడీస్ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మనలో ఉన్న ఈస్ట్రోజన్ లెవెల్స్ ని పెంచుకోవాలంటే మనకి సోయాబీన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఏవైతే ప్రొజెస్టెరాన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నామో ఆ డ్రగ్ డోసెస్ అనేది కంప్లీట్ గా తగ్గించడం కానీ లేదంటే దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా చూసుకోవడం చేయాలి. బయటికి వెళ్ళేటప్పుడు, ఎండలోకి వెళ్ళేటప్పుడు ట్యాన్ అవ్వకుండా, ఇంకా అలాగే ఈ మెలనిన్స్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వకుండా సన్ స్క్రీన్ లోషన్ అయితే తప్పనిసరిగా రాసుకోవాలి. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు ఫేస్ ని కవర్ చేసుకునేటట్టు చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా పాటించినట్లయితే మనకి ఆ పిగ్మెంటేషన్ రాకుండా ఉంటుంది. బెస్ట్ హోమ్ రెమెడీ అంటే సోయాబీన్ అని చెప్పుకోవచ్చండి. సోయాబీన్ ఎప్పుడు ఎలా తీసుకోవాలి అని అంటే, సోయాబీన్స్ ఎప్పుడు కూడాను నానబెట్టి
కంపల్సరీ అవి 14 టు 15 అవర్స్ అయితే నానబెట్టిన తర్వాతే మనం అవి తీసుకోవాలండి అవి కూడా డైరెక్ట్ గా అయితే తీసుకోకూడదు పోయి కదా అని చెప్పి డైరెక్ట్ గా అయితే తీసుకోకూడదు వాటిని చక్కగా ఉడకబెట్టుకొని వాటిని తీసుకోవడం అనేది చేయాలి ప్రత్యేకించి డిఫరెంట్ కర్రీస్ లోని కలుపు కూరల్లోనే అంటే ఆ కేవలం ఒక్క బీన్ ఒక్కటే వండుకోకుండాను వేరొక కూరలోని మిక్స్ చేసి మనం కూరగా తీసుకోవాలి లేదా అంటే చక్కగా బీన్స్ ఏవైతే ఉన్నాయో అవి మిక్సీ పట్టేసేయండి కొంచెం నీళ్లు వేసి మిక్సీ పట్టేసేయండి బాగా మిక్సీ పడితే మనకి అందులో నుంచి పాలు వస్తాయి కదా సోయా బీన్ పాలు చాలా మంచిది అయితే అవి కూడా చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాలి ఏ రకంగా వాడాలి అని అంటే జాగ్రత్తగా వాడాలి ఎక్కువ మోతాదులో తీసుకుంటే అవి మనకి వికటిస్తాయి కాబట్టి మనం అవి పాలగా తీసుకొని ఒక రోజుకి ఒక గ్లాస్ తాగేటట్టు చూసుకోండి కొన్ని రోజులకి మీకు తగ్గుతుంది అయితే ఈ పిగ్మెంటేషన్ ఒకేసారి తగ్గిపోమంటే తగ్గిపోదండి చైన్ అయితే తీసుకుంటుంది ఇక్కడ ఏమి మ్యాజిక్ ఉండదు అదే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసినట్లయితే మీకు కంప్లీట్ గా 3 to 4 months అయితే కొంతమందికి పడుతుంది కొంతమందికి ఏంటంటే ఎక్కువైనప్పుడు ఒక 6 months అలా టైం తీసుకుంటుంది ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు మీకు మెలస్మా కనుక ఉన్నట్లయితే అది 1 ఇయర్ 2 ఇయర్స్ అలా టైం అయితే తీసుకుంటుందండి కానీ ఈ ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకుంటూ మీరు మందులు వాడినట్లయితే మీకు తొందరగా రిలీఫ్ అనేది వస్తుందండి అయితే ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అవ్వండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్ రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంటే